నమస్తే, జేఎంజే వార్తలకు స్వాగతం. నేను మీ షఫీ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. అమెరికాలో ప్రమాదవశాత్తు జలపాతంలో పడి ఒంగోలు వాసి మృతి, విషాదంలో కుటుంబ సభ్యులు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి పుట్టినరోజున రైతు దినోత్సవంగా వేడుకలు నిర్వహించాలి, అగ్రికల్చర్ మిషన్ వైస్ చైర్మన్ ఎంబీఎస్ నాగిరెడ్డి వెల్లడి. రోజురోజుకి జిల్లాలో పెరుగుతున్న తాగునీటి కష్టాలు పట్టించుకోని అధికారులు, ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రజలు. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేయడానికి ప్రభుత్వం వాలంటీర్ల వ్యవస్థను రూపొందించిందని కలెక్టర్ పోలా భాస్కర్ అన్నారు. గ్రామ వాలంటీర్ల ఎంపికపై ఆయన స్థానిక ప్రకాశం భవన్లోని కంట్రోల్ రూమ్లో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పారదర్శక పాలన కోసం ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. అందులో భాగంగా సంక్షేమ ఫలాలు చేరవేయడానికి గ్రామ వాలంటీర్లకు మార్గనిర్దేశం చేయాల్సి ఉందన్నారు. కొన్ని సందర్భాలు తక్కువ ఉండొచ్చు, కొన్ని సందర్భాలు ఎక్కువ ఉండొచ్చు. ఇప్పటి లోకల్ పారామీటర్స్ ఏదో ఒక హ్యాబిటేషన్ దూరంగా ఉంది గ్రామం చేసుకోవడానికి. అక్కడ 60 ఉంటే 2 చేయలేము. ఓకే, 50 కంటే 10 ఎక్కువ కాబట్టి మీరు 60 పెట్టి ఉండొచ్చు. లేదా 40 హ్యాబిటేషన్తో చిన్న ఊరు ఉంది, 40తోనే మనం పెడతాం. నాట్ ఎ మ్యాటర్, ప్లస్ ఆర్ మైనస్ ఒక 10 జరగచ్చు. సో ఆ రకంగా ఒక గ్రామ పంచాయతీ యూనిట్గా తీసుకుంటే అట్లా ఎన్ని టెరిటరీ యూనిట్స్ కంటే ఎంతమంది విలేజ్ వాలంటీర్స్ మీరు మ్యాప్ చేసి మ్యాప్ ఇచ్చి ఉండాలి. అట్లాగే ఆ హౌస్ హోల్డ్ సేఫ్టీ అనేది కూడా అసెస్మెంట్ నెంబర్ ప్రకారం స్పెసిఫిక్ చేసి ఉండాలి. నెంబర్ 1 దాంట్లో నేను ఏమంటున్నానంటే, మళ్ళా కొద్దిగా ఒక టెరిటోరియల్ యూనిట్కి ఇచ్చేటప్పుడు ఒక టెరిటోరియల్ యూనిట్ని యూనిట్గా తీసుకుంటే దాంట్లో నేను కేటగిరీ కూడా అడిగాను, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ. అయితే ఇట్లా హౌస్ హోల్డ్ గ్రామ పంచాయతీ వారిగా ఈ టెరిటోరియల్ యూనిట్స్ని ఒక విలేజ్ వాళ్ళకి ట్యాగ్ చేయడానికి ఫిక్స్ చేయాలి. దాంతోపాటు మొదటి ప్రభావ 50 మంది ఎవరు అని అడిగాను హౌస్ హోల్డర్స్. ఆ హౌస్ హోల్డర్ ఎస్సీనా ఎస్టీనా కూడా ఏమన్నా దాన్ని బట్టి ఇంకంతా అబ్స్ట్రాక్టే. ఆ తర్వాత అన్నీ కూడా మనం అబ్స్ట్రాక్ట్ డిలే అవుతాయి అనమాట. సో బేసిక్ ఎక్స్ప్లెయిన్ చేశారా? చేశారా? వెరీ గుడ్, ఎక్స్ప్లెయిన్, సంతోషం. దాన్ని మీరు కంప్యూటర్ ఫార్మ్లో ఇచ్చారు కదా, ఓకే. తర్వాత మ్యాప్ కూడా తీశారు కదా, గ్రామ పంచాయతీలో ఈ టెరిటోరియల్ రీజన్స్కి మ్యాప్లో ఇండికేషన్ ఇస్తూ దానికి ఒక నంబర్ ఇచ్చి ఉంటారు, 1, 2, 3, 4, 5. సో ఇప్పుడు నాకు ఒక గ్రామ పంచాయతీ తీసుకున్నప్పుడు టెరిటోరియల్ యూనిట్స్ 1 నుంచి ఏదో 20, 30 రావచ్చు. ఆ తర్వాత ఇప్పుడు దానికి తగ్గట్టు మనం సెలెక్ట్ చేస్తాము ఆ నంబర్ వాళ్ళకి. అలాంటి చేసేటప్పుడు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇంకా నేను చెప్పినట్టు ఏ టెరిటోరియల్ యూనిట్లో మనిషి ఉంటాడు అక్కడే ఇవ్వాలి, లేకపోతే పక్కదానికి ఇవ్వాలి. ఏదో గవర్నమెంట్ నుంచి వస్తాయేమో, అది ప్రస్తుతానికైతే లేవు. మనం చేయాల్సింది ఉంటే కదా, ఇవి చేయించాలి కదా. దీనికి ఏమైనా డిఫరెన్స్ ఉన్నాయి చెప్పండి. తర్వాత సాఫ్ట్ కాపీ కూడా పెట్టండి. హార్డ్ కాపీ ఉంటే ఎంతసేపు సాఫ్ట్ కాపీ? గవర్నమెంట్ ద్వారా జరిగేటువంటి బెనిఫిట్స్ అన్ని కూడా బాగా జరుగుతాయి. సో అట్లాగే ట్రైనింగ్ కూడా నేను కొద్దిగా స్పెషల్గా మీరు 2 రోజులు పెట్టారు కానీ 3 రోజులు నేను యాడ్ చేసుకుంటున్నాను. సో ఒక మంచి ఏజెన్సీని ఐడెంటిఫై చేస్తున్నాను, అది నేను తర్వాత లాస్ట్లో చెప్తాను మీ పేరు చేయాలని. యాక్చువల్గా నేను అక్కడ దేవాలయాలకపోతే మళ్ళీ వాళ్ళు ఏదో చెప్తున్నది నేను ఆలోచించాను. చెప్పకపోతే హోటల్ లిస్ట్ ఉంటుంది అంతే. ఆ హోటల్ లిస్ట్ హౌస్ నెంబర్లు ఉంటాయి కదా, మరి దాంట్లో ఎన్ని హౌస్ హోల్డ్స్ వచ్చినాయి? అది 50 లక్షలు ఉండే ఒక వార్డుని, ఆ వార్డుకి ఎంత తీసుకో దాన్ని పెట్టేసి కదా అట్లా. ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన వ్యక్తి అమెరికాలో మృతి చెందాడు. అమెరికాలో డాలస్లో ఉంటున్న నూనె సురేష్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఒక్లాహోమ్కు వెళ్ళాడు. అక్కడ ఒక్లాహోమ్ టర్నర్ జలపాతంలో ప్రమాదవశాత్తు పడి ప్రాణాలు కోల్పోయాడు. అమెరికాలోని ఓ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్న సురేష్కు భార్య, 2 పిల్లలు ఉన్నారు. అతడి మృతితో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. అక్కడి పోలీసులు సురేష్ మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి ప్రకాశం జిల్లాలోని స్వగ్రామానికి తరలించేందుకు ప్రయత్నిస్తున్నారు. అబ్బాయి
వాటర్ పంప్స్కి వెళ్ళారు. ఇద్దరు అబ్బాయి, మా అబ్బాయి, మా భార్య, మా కోడలు, మా మనవడు, మనవరాలు వాళ్ళకేం కాదు. అంటే ఈ తరఫున అయితే ఎట్లా ఎలా జరిగిందో అర్థం కలదు. నలుగురు పోయారు, ముగ్గురు బయటకు వచ్చేసారు వాళ్ళు. వీళ్ళు మళ్ళా వచ్చి 8వ తేదీ స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి పుట్టినరోజున రాష్ట్ర రైతు దినోత్సవంగా ప్రభుత్వం మార్చిందని అగ్రికల్చర్ మిషన్ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి తెలిపారు. గతంలో దివంగత నేత రాజశేఖర్ రెడ్డి రైతులకు 9 గంటల ఉచిత కరెంట్ ఇచ్చినట్లే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నారని ఆయన అన్నారు. ఒంగోలులోని జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. రైతులకు 3000 కోట్ల ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తున్నారని, ఇచ్చిన హామీని నెరవేర్చి రైతులకు అన్ని రకాలుగా మేలు చేస్తారని ఎంవీఎస్ నాగిరెడ్డి అన్నారు. రేపు ఓల్డ్ జెడ్పీ కార్యాలయంలో జరిగే రైతు దినోత్సవ కార్యక్రమంలో రైతులందరూ పాల్గొనాలని నాగిరెడ్డి కోరారు. నిజంగా ఆయన తీసుకున్న నిర్ణయం, ప్రతి నెల ఈ మీటింగ్ మిషన్ మీటింగ్ జరుగుతుంది. సో మీ అందరూ కూడా ఈ మిషన్లో నుంచి, ప్రభుత్వంలో నుంచి చేపట్టే కార్యక్రమాలకి మీరందరూ భాగస్వామ్యులు. ఒక 3000 కోట్లతో నేను ఇచ్చే ధరల స్థిరీకరణది, ఒక 2000 కోట్లు మనమిస్తే 2000 కోట్లు ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. 4000 కోట్ల ప్రకృతి వైపరీత్యాల నిధి, అలాగే రైతు భరోసా కింద 4 సంవత్సరాలు ఒక రైతు కుటుంబానికి అందించే కుటుంబానికి 50,000 రూపాయలు కానీ, ఉచితంగా వేసే బోర్లు కానీ, 9 గంటల విద్యుత్ కానీ, వ్యవసాయానికి నేను చెప్పి అమలు చేసే ప్రతి కార్యక్రమానికి మీరందరి చేతుల్లోనే పెడుతున్నాను. మిషన్ సభ్యులుగా మీ అందరి బాధ్యత. అది అగ్రికల్చర్ టెక్నాలజీ మిషన్ కంటే కూడా ఇది చాలా వైడర్ సెన్స్తో జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేయడం జరిగింది. వ్యవసాయానికి సంబంధించిన శాఖలందరి మంత్రులు దాంట్లో సభ్యులు, అలాగే ఆ శాఖ ఉన్నతాధికారులందరూ సభ్యులు. చైర్మన్ గారు నెల రోజులకు ఒకసారి రివ్యూ ఎప్పుడైతే చేశారో, మార్కెట్లో ఉన్న ఇవాళ ప్రధాన సమస్య విత్తనాల కల్తీ, పురుగుల మందులు కల్తీ, ఎరువుల కల్తీ, చాలా క్లియర్గా జగన్మోహన్ రెడ్డి గారే చెప్పారు. కల్తీ విషయంలో మనం కంట్రోల్ చేయలేకపోతే రైతాంగానికి మంచి చేయలేం. అలాగే ప్లానింగ్ ఇంపార్టెంట్, ఎప్పుడు కూడా జరిగిపోయిన దాని గురించి మాట్లాడటం కాదు. ఇప్పుడు ఆ ప్రభుత్వం విత్తనాలు ప్రొక్యూర్ చేయలేకపోతే ఇప్పుడు సమస్య ఎదుర్కొంటున్నాం. మనం గుజరాత్ నుంచి ఎక్కడి నుంచి తెప్పించినా సరే అందరికీ మనం న్యాయం చేశామని నేను అనుకోవట్లా. కానీ నెక్స్ట్ ప్లానింగ్ ఎప్పుడు అడ్వాన్స్ ప్లానింగ్తో మీ మిషన్ అంతా ఉండి పనిచేయాలని చెప్పి దిశానిర్దేశం మిషన్ ఆలోచన మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి గారే చెప్పడం జరిగింది. ప్రతి నిమిషంలోనూ కూడా ఆయనలో ఒక గుండెలలో నుంచి ఆయన పాదయాత్రలో ప్రజలు చూపించిన చెప్పిన కష్టాలన్నీ కూడా ఎలా తీర్చాలి అనే అంశం తప్ప రెండో మాటకు అవకాశం లేదు. అలాగే రేపు మీ ద్వారా అందరికీ చేసే విజ్ఞప్తి, రాజశేఖర రెడ్డి గారు పుట్టిన రోజుని ఇది అధికారిక కార్యక్రమంగా రైతు దినోత్సవంగా జరుపుకుంటున్నాం. సో దయచేసి, అదేమి ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం కాదు. సో ప్రతి రైతు కూడా నిజంగా రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో లబ్ధి జరిగిన రైతు అనుకునే దగ్గర రైతుల్లా కూడా ఇప్పుడు కూడా ఇదిగో మా మేనిఫెస్టోలో రైతు భరోసాకి ఇచ్చిన 12 హామీలు మొత్తం అమలైపోతున్నాయి 38 రోజుల్లోనే. సో మేము ధైర్యంగా గర్వంగా మా నాయకుడి కింద, జగన్మోహన్ రెడ్డి గారి కింద మేము పనిచేస్తున్నామని చెప్పుకునే పరిస్థితి. ప్రకాశం జిల్లా కుండేపిలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యంను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 50 బస్తాల రేషన్ బియ్యంను తరలిస్తుండగా పట్టుకున్నట్టు ఎస్ఐ ప్రసాద్ తెలిపారు. ఆటో డ్రైవర్ అయిన అశోక్ దగ్గర మొత్తం ఆటోలో 50 బస్తాలు ఉన్నాయి. ఒక్కొక్క బస్తా 50 కేజీలు ఉన్నాయి పీడిఎస్ రైస్. అవన్నీ కూడా ఇక్కడే మన షాప్ కొండపిల్ల నుంచే, షాప్ దగ్గర నుంచి, కాళేశ్వరం అకౌంటేషన్ షాప్ దగ్గర నుంచి తరలిస్తున్నాయి. ఈరోజు మధ్యాహ్నం ప్రారంభ సమాచారం మేరకు దగ్గర రోడ్లో రిజిస్ట్రేషన్ దగ్గర ఆటోలు రైస్ వెళ్తున్నాయి, పీడిఎస్ రైస్ తరలిస్తున్నారని తెలిసి మా సిబ్బందితో రైడ్ చేసి ఆటోను పట్టుకుని ఆటో డ్రైవర్ అశోక్ అని అతన్ని, మరియు అవి అతను ఎక్కడి నుంచి అయితే కేసు డ్రాప్ చేస్తారో అతన్ని, మరియు అతను ఎక్కడ తరలిస్తున్నారో మిల్లు అని ముగ్గురిని ముద్దారు వేసి కేసు నమోదు చేశారు. వర్షాలు లేక ప్రకాశం జిల్లా ప్రజలు తాగునీటి సమస్యతో అల్లాడుతున్నారు. ఎక్కడ చూసినా బోర్లలో నీరు రాక నీటి కోసం ఇబ్బంది పడుతున్నారు. కొండేపి నియోజకవర్గంలో కొన్ని గ్రామాలకు అధికారులు ట్యాంకర్తో నీటిని సరఫరా చేయవలసి ఉండగా అధికారులు నీటి కొరతతో ట్యాంకర్ల నీటిని సరఫరా నిలిపివేశారు. దీనికి ఒక ఒక ఇటుగా తీసుకుంటా నీళ్లు మొత్తం ఇంజిన్ పెట్టి కొట్టుకుంటూ ఉంటాం ట్యాంక్ కాడ. ఆ రిపేర్ వస్తే దాని అజమాయితీ ఉన్న
వాళ్ళు సాయంత్రానికి నీళ్ళు ఇస్తామని దాన్ని పట్టించుకున్న అధికారులు ఎవరు లేరు. ఇంకొకటి మేము చెప్తా ఉన్నాం, సాగర్లో ఉన్నటువంటి నీరుని రామతీర్థం రిజర్వాయర్కి ఎప్పుడైతే రిలీజ్ చేసి ఆ రామతీర్థం రిజర్వాయర్ నుండి ఏలూరు వారిపాలెం దగ్గర ఉన్నటువంటి ఎస్కేప్ని పగలగొట్టి ఒక 5 TMC రెండు TMC ప్రస్తుతానికి ముసిగి వదిలినట్టయితే ముసి నది ప్రవాహ ప్రాంతాల్లో ఉన్నటువంటి అటు సేంకుర్తి మండలం కానీ అదేవిధంగా సంతరోజులపాడు కానీ అదేవిధంగా మరిపూడి మండలం కానీ కొండేపి టంగుటూరు జరుగుమల్లి ఈ ప్రాంతంలో నీటి సమస్యని పరిష్కారం చేయడానికి అవకాశాలు ఉన్నాయి. అవకాశం ఉన్న అధికారులకు మాత్రం ఇది పట్టడం లేదు. మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, అధికారులు స్పందించాలి. అధికారులు ప్రాజెక్టు ఉంది, కొండేపు నుంచి అన్ని గ్రామాలకు పోతా అన్ని మండలాలకు పోతుంది, కానీ కొండేపులో ఒక్క నీళ్ళు ఒక్క కుక్క బోర్డు రావట్లేదు, బోర్లు ఎండిపోయినాయి, కానీ పంచాయతీ సెక్రటరీ పట్టించుకోవట్లేదు. మేము వచ్చి కానీ చదువుకొనున్నాము, ఎవరితో మాట్లాడాలో మాకు తెలియలేదు, కానీ కంప్లైంట్ చేశాము పంచాయతీ సెక్రటరీకి, కానీ పట్టించుకోలేదు. పట్టణంలోని కూరగాయల మార్కెట్లో ఉన్న సమస్యలను, వసతుల కల్పన గురించి గిద్దలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అన్నా రాంబాబు అక్కడి వ్యాపారులను అడిగి తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని ఎమ్మెల్యే తెలిపారు. బలరాం కాలనీలో ప్రకాశం వృద్ధాశ్రమంలో బియ్యం నూనె మొదలగు నిత్యావసర సరుకులతో పాటు దుప్పట్లు, చీరలు, టవల్స్, ప్లాస్టిక్ స్టూల్స్ అందించారు. అనంతరం వృద్ధాశ్రమం సందర్శనలో ఒంగోలు మహిళా ఫెమినా వారు VIP రోడ్డులో విశ్వసేవిక వృద్ధాశ్రమంలో నిత్యావసర సరుకులను వితరణగావించారు. కార్యక్రమంకు వాసవి క్లబ్స్ అంతర్జాతీయ ఉపాధ్యక్షులు సిద్ధా ప్రకాశ్రావు, రీజియన్ చైర్మన్ తుమ్మలపూడి బుచ్చిబాబు, తాత మధుసూదన్ రావు, నల్లమల్లి ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఈ కార్యక్రమంతో ఇక్కడ సరుకులు అన్ని వృద్ధులకు ఇవ్వటం జరుగుతుంది. అదేవిధంగా రేపు ఉదయం నుంచి మళ్ళీ రేపు సాయంత్రం 6 దాకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి. ఇవన్నీ పర్యవేక్షణ నా డ్యూటీ, అందువల్ల నేను ఫాలోఅప్ చేస్తున్నాను. వీళ్ళందరూ నాకు చాలా చక్కగా కోఆపరేషన్ ఇస్తున్నారు. అన్ని క్లబ్బులు ఎక్కడికి పోయినా కూడా ఎక్కడ లేని స్పందన కనిపిస్తుంది. వాళ్ళలో ఎంతో ఉత్సాహంగా సర్వీస్ చేస్తున్నారు. ఇంత ఉత్సాహంగా సర్వీస్ చేస్తున్నారంటే ఆ తీసుకునే వాళ్ళు కూడా చాలా సంతోషంగా ఉంది, చాలా బాగుంది. ఈ కార్యక్రమం మన వాసవి క్లబ్ వాళ్ళు పెట్టుకోవటం అది అమ్మవారి దైవాన్ని చెప్పుకోవాలి. అదేవిధంగా మా క్లబ్లో వచ్చేసి గర్వంగా చెప్పుకుంటున్నాము, 100,000 సభ్యులు కలిగిన క్లబ్బు మన వాసవి క్లబ్బు. ఈ వాసవి క్లబ్లోనే ఈ 100,000 కూడా ఒక సిస్టమేటిక్గా ఒక 6 అందులో సభ్యులుగా ఉన్నారు. అదేవిధంగా మీకు సర్వీస్ చేసేటప్పుడు అన్ని క్యాస్ట్ వాళ్ళకి కూడా సర్వీస్ చేస్తున్నారు, హార్ట్ఫుల్గా చేస్తున్నారు, చక్కగా చేస్తున్నారు, చక్కగా సర్వీస్ చేస్తున్నారు. అందువలన వాళ్ళందరూ ఈ సర్వీస్ కార్యక్రమంలో చూస్తూ నాకు ఎంతో ఆనందంగా ఉంది. వాసవి క్లబ్ ఒంగోలు ఫెమినా మహిళా ఫెమినా వాళ్ళు ఇక్కడ విశ్వసేవిక ట్రస్ట్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ కార్యక్రమంలో మన జోన్ చైర్మన్ ఒకలగడ్డ పద్మజ గారు, ప్రెసిడెంట్ లక్ష్మీ గారు, అంటే సెక్రటరీ రాధారమణ గారు, రాధామాధవి గారు, అట్లానే ట్రెజరర్ నాగమణి గారు, అలా మిగిలిన సభ్యులందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడంలో అందరూ కూడా చాలా ఆనందాన్ని పొందుతున్నారు. ఎందుకంటే ఎవరు ఒక్కళ్ళు వచ్చి ఈ కార్యక్రమాన్ని చేయలేరు. అలా కాకుండా ఈ అందరూ కలిసి లేడీస్ 10-15 మంది వాళ్ళ ఇంటి దగ్గర చుట్టుపక్కల వాళ్ళు కానీ మెంబర్స్ అందరూ కలిసి ఈ ప్రోగ్రామ్ని
చాలా గ్రాండ్గా నిర్వహిస్తూ ఒక మంచి సర్వీస్ యాక్టివిటీస్ని ఈ వృద్ధులాశ్రమంలో చేయడం జరుగుతుంది. ఈ ప్రకారం మేమందరం ఉదయం నుంచి కూడా కార్యక్రమాలు చేస్తూ ఎన్నో క్లబ్బుల్లో చూసాం. అన్ని క్లబ్బుల కన్నా ఇక్కడ ఎక్కువ మంది మోటివేషన్ బాగుంది. V2058 జోన్ చైర్మన్ అండి. జోన్ 1కి ఈరోజు ఉదయాస్తమయ సేవా కార్యక్రమంలో భాగంగా మహిళా ఫెమినా తరఫున ఇక్కడ విశ్వసేవిక వృద్ధాశ్రమంలో మేము నిత్యావసర వస్తువులు ఇస్తున్నాము. మేము ఈ డాన్ టు డస్క్ సేవలు దేశవ్యాప్తంగా చేస్తాము. మేము అందరము చేసేది ఆర్యవైశ్యులమైన సర్వీస్ అందరికీ చేస్తామండి. విశ్వసేవిక ఆశ్రమంలో ప్రొవిజన్స్ బియ్యము ఇవ్వడం జరిగింది. మళ్ళీ రేపు ఉదయము అమ్మవారి టెంపుల్లో మళ్ళీ డాన్ టు డస్క్ భాగంగా అమ్మవారి టెంపుల్లో పూజతో కార్యక్రమాలు స్టార్ట్ అవుతాయి. ఉదయం నుంచి సాయంకాలం వరకు రూట్ మ్యాప్ ప్రకారం ఫాలో అవడం జరుగుతుంది. గడిచిన 25 సంవత్సరాలుగా ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ పేరుతో దందాలు చేస్తున్న మాదిగలను కృష్ణమాదిగా మోసం చేస్తున్నాడని మాలమహానాడు జాతీయ అధ్యక్షులు మల్లెల వెంకట్రావు విమర్శించారు. స్థానిక R&B గెస్ట్ హౌస్ ఆవరణలో మాలమహానాడు నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. దేశవ్యాప్తంగా 1286 షెడ్యూల్ కులాలకు డాక్టర్ అంబేద్కర్ రాజ్యాంగంలో ప్రసాదించిన రిజర్వేషన్లు, హక్కులు, రక్షణలు, భద్రతలు ఏవైతే ఉన్నాయో వాటిని విచ్ఛిన్నం చేయటం కోసం అని చెప్పి మందాకృష్ణ మాదిగిన వర్గీకరణ ఉద్యమం పేరుతోటి ఈ రాష్ట్రంలోకి వదలటం జరిగింది. అప్పటి నుండి కృష్ణమాదిగ ఈ వర్గీకరణ వాదాన్ని భుజానెత్తుకొని సుప్రీంకోర్టులో ఓడిపోయిన రాజ్యాంగ సంస్థలన్నింటిలో కూడా ఈ చట్టం చల్లదని చెప్పిన భారతదేశ వ్యాప్తంగా ఎస్సీ పార్లమెంటు సభ్యుల తిరస్కారానికి గురైన ఈరోజు మరలా వర్గీకరణ చట్టాన్ని తీసుకొస్తామని చెప్పి బీజేపీతో కుట్రబడి ఈ రాష్ట్రంలో ఉన్న వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఆ సుస్థిరత లేకుండా ఆందోళన చేసేందుకు ప్రారంభించిన కుట్రలో భాగమే రేపు ఈదుమూడిలో జరగబోతా ఉన్న మాదిగ దండోరా ఆవిర్భావ సభని ప్రకటిస్తూ ఉన్నాం. అంతేకాకుండా రేపు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ప్రజల రక్షణలో, భద్రతలో, రాజ్యాంగ రక్షణలో నిర్వీర్యం చేసిన ఆర్ఎస్ఎస్ తొత్తుగా ఉన్న కేంద్రంలో ఉన్న బీజేపీ కనుసన్న హక్కుల కోసం పోరాటం చేస్తూ ఉన్నారు. కుల సంఘాలు మేము స్వాగతిస్తున్నాం. అయితే కుల సంఘాలు కులాల కోసం, కులాల యొక్క అభివృద్ధి కోసం, కులాల యొక్క ఎంపవర్మెంటు, ఆర్థిక అసమానత తొలగేందుకు వాళ్ళు పోరాటం చేయాలి. కానీ కులాల మధ్య వైషమ్యాలతోటి పనిచేయకూడదని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము. అన్ని కులాలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు భారతదేశంలో 80% ఉన్నటువంటి వీళ్ళు, 15% ఉన్నటువంటి అగ్రకులాల దగ్గర వీళ్ళు తాబేదారులుగా పనిచేస్తూ ఉన్నారు. ఆ పాలకుల కింద వీళ్ళు బానిసలుగా వెళ్తూ ఉన్నారు. ఇన్నేళ్ళు కూడా ఇవి తెలుసుకొని కులాల మధ్య వైషమ్యాలు కాకుండా కుల అభివృద్ధి కోసం పోరాడాలని, అదేవిధంగా మన కులాలు అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా రాజ్యాంగం రావాలని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పూలేల యొక్క ఆదర్శాలతోటి వీళ్ళు అన్ని కుల సంఘాలు కలిసి వచ్చి ఒక తాటి మీదుగా పనిచేసి రాజ్యాధికార దిశలో పయనించాలని అన్ని కుల సంఘాలకి, ప్రధానంగా మాదిగ దండోరాకి, అదేవిధంగా మాలమహాడు సంఘాలకి, ప్రధానంగా బీసీ సంఘాలకి మేము ఈ సందర్భంగా నవయుగ ఫౌండేషన్ ఆధ్వర్యంలో BA&KR కళాశాలలో శక్తి టీంలు, మహిళల రక్షణ పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనే అంశంపై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నవయుగ ఫౌండేషన్ సభ్యులు కొమ్మినేని చౌదరి, శక్తి టీం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అమ్మాయిలు ఎవరన్నా టీచర్స్ టీచర్ పడినా
శక్తి టీం యొక్క ముఖ్య ఉద్దేశము. అంతేకాకుండా బయట మనం చూస్తూనే ఉన్నాం ఆడపిల్లపై తరచూ జరిగే వేధింపులు, లైంగిక దాడులు, ర్యాగింగు, ఈవిడిజింగు, వీటన్నీ అరికట్టడం కోసం మేము ఎంతో కృషి చేస్తున్నాం. అంతేకాకుండా వాళ్ళకి ఎలా వాళ్ళని వాళ్ళు ఎలా రక్షించుకోగలరు, మా వాళ్ళ సెల్ఫ్ డిఫెన్సెస్, వాళ్ళని వాళ్ళు ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలని చెప్పి వాళ్ళకి మేము అవేర్నెస్ చేయడం జరిగింది. అంతేకాకుండా కొన్ని కొన్ని కాలేజెస్లో డెమోస్ ఇచ్చాము, వాళ్ళని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, ఇతరులకు ఎలా ప్రొటెక్ట్గా నిలబడాలి, మనం తప్పు దావన నడుస్తున్నామో మంచి దావన నడుస్తున్నామని చెప్పి వాళ్ళు క్వశ్చన్ చేసుకునే విధంగా మేము కొన్ని మాటలు చెప్పడం జరిగింది. అంతేకాకుండా మేము ప్రతి ఒక్క చోటకి వెళ్ళి వాళ్ళకి ప్రత్యేక ప్రొటెక్ట్ చేస్తున్నాము. ఇలాగే మేము ప్రతి ఒక్క కాలేజీల్లో మనతనాన్ని లేకుండా పోలీసులకు కాకుండా ఒక మమ్మల్ని ఒక సిస్టర్స్లాగా ట్రీట్ చేయండి, మీరు మమ్మల్ని సిస్టర్స్లాగా ట్రీట్ చేస్తే మీ ప్రాబ్లమ్స్ అన్నీ మాతో చెప్పుకోగలరు, కాబట్టి మీరు భయపడొద్దు అని చెప్పి అందరికీ ధైర్యం ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా బయట మనం చూస్తున్నాం కాలేజెస్ దగ్గర, టెంపుల్స్ దగ్గర, ఆర్టీసీ బస్ స్టాండర్లో, రైల్వే స్టేషన్స్ దగ్గర, గాంధీ పార్కుల్లో ఈవినింగ్ పూట మార్నింగ్ పూట నిఘా కాస్తూ గస్తీ తిరుగుతున్నాము. కాబట్టి ఈ కాలేజీ అనే కాకుండా ప్రతి ఒక్క కాలేజీలో మా వంతు మేము కృషి చేసి ప్రతి ఒక్క ఆడపిల్లకి అన్యాయం జరగకుండా మా వంతు సహాయం మేము చేస్తాము. మాకు శక్తి టీం మెంబర్స్కి జిల్లా వైజ్గా 24 మందిని పెట్టారు. మా ఒంగోలు జిల్లాకు వచ్చేసి 8 మంది ఉన్నాము. మా అందరికీ ఇన్ఛార్జ్ ఏఎస్ఐ బాబురావు గారు. మొత్తం జిల్లా మొత్తానికి ప్రకాశం జిల్లా తరపు మొత్తానికి శక్తి టీం ఇన్ఛార్జి గారు బాలసుందరరావు డిఎస్పి గారు. ఈ మొత్తాన్ని కమాండింగ్ చేసే పైన అధికారి మా ఎస్పి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అమెరికాలో ప్రమాదవశాత్తు జలపాతంలో పడి ఒంగోలు వాసి మృతి, విషాదంలో కుటుంబ సభ్యులు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి పుట్టినరోజున రైతు దినోత్సవంగా వేడుకలు నిర్వహించాలి, అగ్రికల్చర్ మిషన్ వైస్ చైర్మన్ ఎంబీఎస్ నాగిరెడ్డి వెల్లడి. రోజురోజుకి జిల్లాలో పెరుగుతున్న తాగునీటి కష్టాలు, పట్టించుకోని అధికారులు, ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రజలు. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. జనం గుండె చెప్పుడు జయం జయ. నిజమే మా నైజం, చూస్తూనే ఉండండి. మీ జయం జయ.